అరే ఒక్క సిక్స్ కొట్టరా బాయ్, నీ మీద 100,000 రూపాయలు బెట్టింగ్ పెట్టినా. అమ్మో అమ్మాయేనా ఎల్లోరా శిల్పమా. అరే ఒక్క సిక్స్ కొట్టరా, నీ దండం పెడతా. వారం రోజుల నుంచి చూస్తానా నీ బతుకంతా ఫోన్లోనే అవుతాను కదా. నాకేం దోసగా క్రికెట్ చూస్తాననే షార్ట్ కట్ లా లక్షాధికారులు ఎట్లా కావాలని చూస్తానా. ఫోన్ల క్రికెట్ చూస్తే లక్షాధికారి అవుతావని నీకు చెప్పింది ఎవడు? నాకెవడు చెప్పలే కానీ నీకు చెప్పిన అర్థం కాదు. నువ్వు ఇంట్లో పని చూసుకోపో. అబ్బా సిక్స్ కొట్టిండే. సిక్స్లు ఫోర్లు తర్వాత కానీ ఇలా డ్యూటీకి పోవా? ఓ బిత్తిరానా, 3 రోజులు లీవ్ పెట్టినా, 3 రోజులు వరుసగా మ్యాచ్లున్నాయి. నీకు వచ్చే జీతం పైసలే అంతంత, అందులో 3 రోజులు లీవ్ పెట్టినావు అనుకో, నీకు వచ్చే పైసలు కట్ చేసుకోవడం ఈ సారు. ఓ పిచ్చిదానా, ఈ మ్యాచ్ అయిపోయినాక నీకు పెద్ద షాక్ ఇస్తా చూడు. నేనేం మాట్లాడతానా, నువ్వేం మాట్లాడతానావు తలకాయ లేనోడా. ముందే చెప్పినా కానీ నీకు చెప్పిన అర్థం కాదు. నువ్వు లోపలికి పో. తలా తోక లేకుండా మాట్లాడతాను, మా బోత లోపలికి ఇక చూసుకో. ఎరక తోటలో చాటడి బియ్యం లగేజ్ కడితే అప్పా ఇంకో సిక్స్ దంచిండు బా. ఈయన స్పీడ్ చూస్తాంటే మనం పెట్టిన పైసలకు ఇంకొక 100,000 ఎక్కువ వచ్చినట్టున్నాయి. నేను బెట్టింగ్ పెట్టినాడు, దీంతో 4 సిక్స్ కొట్టిండు. ఇంకా తయారు కాలేదారా, డ్యూటీకి వస్తారా? అరే వీని కొట్టుడు చూస్తంటే నా డ్యూటీ బంద్ చేసి నా దగ్గర నీకు నౌకరీ ఇచ్చే సాయకిస్తారా? రే నాకు అర్థం కాక అడుగుతా, వారి కొట్టుడుకు నువ్వు నాకు నౌకరీ ఇచ్చుడు కావాలని సంబంధం ఉన్నారా? అయ్యో 2 రోజుల తర్వాత నీకు క్లారిటీ ఇస్తా, కానీ నువ్వైతే డ్యూటీకి పోరా, నేను వస్తలేను. మట్టి పురేళ్ళకి అర్థం కాదు, మంచి మేధావులకు అర్థం అవుతుంది. అరే నీ ఇప్పటికే మస్తు ఆప్షన్స్ ఉండేరా, నువ్వు ఇప్పుడు డ్యూటీ కొట్టినావు అనుకో, అది నీ నౌకరీ లీక్ పారేస్తాడు. అబ్బో అదో పెద్ద నౌకరీ, వచ్చే 20,000కు గంతగానం బిల్డప్ ఎందుకురా? ఒకప్పుడు ఈ 20,000 కోసం ఎంతో కట్టపడ్డావు, పాత రోజులు మర్చిపోయినావురా. అరే ఆ దర్దాన్ని ఇప్పుడు గుర్తు చేయకురా, నువ్వు ముందు ఇక్కడి నుంచి వెళ్ళు. నీ కర్మను రావు. అరే నీ అబ్బా అప్పు మళ్ళీ సిక్స్ వేసాడు, దీంతో 5 సిక్స్లు. నీ అబ్బా 2 లక్షలు నాయక వచ్చినట్టు. ఏరా డబ్బులు తీసుకొని దాని అమ్ముతా దీని అమ్ముతా అని ఫోన్స్ ఇచ్చా వేసినావు? లేదన్నా, అవన్నీ నాకు తెలియదు. రాత్రికాలం నా తర పైసలు ఉండాలి, లేకపోతే నా పక్కన పోరి ఉండాలి. ఈ రెండిట్లో లేకపోయినా నీకు తలుండదు. అరవాకో చెప్పించాయి. అబ్బా నేను బెట్టింగ్ పెట్టినాడు, 10 సిక్స్లు కొట్టిండు. ఇప్పుడు ఈ బౌలర్ గారు 5 వికెట్లు తీసిననుకో, ఒక్క తప్పకు 2 పిట్టలు, 4 లక్షలు నా అకౌంట్లో పడతాయి. నీ క్రికెట్ చూసుడు ఇంకా అయితలేదా? పొద్దుగడు సార్ నిన్నే సత్తాను, నీకు ఆకలి అయితలేదా? అన్నది నేవురా. నీ తిండి మునుగా తిండి ఇయ్యలేకపోతే రేపు తినచ్చే, ఇక్కడ మ్యాచ్ రసవత్తరంగా ఉన్నది. ఇక్కడున్న రస పట్టు నా దగ్గర ఉంటే మంచిగానే ఉండు. పట్టు పట్టు నాకే బతుకొద్దు. అబ్బా అన్ని మీ అయ్య పొలికి వచ్చినాయి నీకు, నిన్ను చూస్తే నాకే కాదు ఏ మొగని కూడా రస పట్టరాదు. అదే మా అవ్వ పోలికలత్తే గట్లయితే నీ రసాన్ని అంతా పిండి పడవసుకుని తాగను, నీ రసాన్ని అంతా పిండి పడవసుకుని తాగను. దీన్నే పైత్తరోగం అంటారు. ఇంట్లో ఉన్న లేడి పిల్ల నచ్చదు కానీ బయట ఉన్న పంది పిల్ల కోసం ఆరాటపడతారు ఈ మొగోళ్ళు. అంటే ఇక్కడ పందిమి అవ్వనానే, పందిమి అవ్వనానే వీడి చంపితే మూతి పల్లంటి రాలితో ఏమనుకుంటానో. చక్కగా ఇంట్లోకి రా, ఇంట్లో 4 గంటలు అవుతుంది, నన్నే ఏం చేస్తలేడు. ఇంక చిప్ప ముఖానికి మా అవ్వ కావాలట. వావ్ మనోడికి మళ్ళొక వికెట్ పడ్డది. ఇంట్లో నుంచి మంచిగానే బయలుదేరిండు కదా. ఇల్లుడు మధ్యలో వెళ్ళిండ్రా, కానీ మధ్యలో అడిగి పోయాడు. నేనే కింద మీద వాడు కవర్ చేసా,
మరి ఇప్పుడు ఏమంటాడు సారు? మరి పని పోయినట్టే చెప్పాలి. పసివాడు నా అదృష్టం ఎలా మస్తున్నది, నా అకౌంట్ లో 4 లక్షలు పడ్డట్టే. నీ మ్యాచ్ మునిగిపోను, నీ మీద మన్ను పోయా, దుబ్బ పోయా, నీ కాలు నిరిగిపోను, నీ చేతులు వడిపోను. నీ అవ్వ నీకు పిసగితే లేచిందానే గంధగనం తిడుతున్నావు. పవన్ అన్న ఫోన్ చేసిండు. ఎందుకే? నిన్ను డ్యూటీ నుంచి వీకేసిండట. 10 రోజులు డ్యూటీకి పోలేదట కదా. నేను నా పర్సనల్ పని ఏదో పోలేదే. నీ అవ్వ పర్సనల్ అంటే నువ్వు ఎవరికో మరిగినావు కదా. అబ్బా నీ అనుమానం పాడుగాను. ఇంట్లో నిన్నే ఏం చెప్తున్నావు, ఇంకా బయట దాన్ని ఏం చెప్తానే, ఇంకా నా ముఖానికి ఇద్దరు కూడానా? మరి నువ్వు అక్కడ డ్యూటీ ఎగ్గొట్టి 10 రోజులు వేయడం మునిగినావు. చెప్పినా కదే పర్సనల్ అని. ఇప్పుడు చెప్తావా లేకపోతే నా చేతిలో చేస్తావా? అరే ఒక గంట టైం ఇయ్యే, చెప్తాడు కదా మ్యాథ్స్ చూస్తా. నాకు ఇక్కడ కొంపలు మునుగుతాయి అంటే నీకు మ్యాథ్స్ కావాలా? ఇగో చెప్తాను అడ్డం తిట్టే వరకు ముందుగా సెల్ చేయని, నీకు చెప్తా కానీ లోపలిగో. నేను అడ్డం తిట్టం మొర్రుడు కాదు కొడుకా. నువ్వు గంట లోపల చెప్పలేదనుకో నిన్ను అడ్డం పొడుగు జీరి అంతిమ యాత్రకు ఏర్పాటు చేస్తా. ఏమనుకుంటానవ్వాచ్చానా? గంట తర్వాత నేను చెప్పింది అనుకో, నా అంతిమ యాత్ర కాదు విజయయాత్ర ఏర్పాటు చేస్తావు. చూస్తా చూస్తా నేను ఏ యాత్ర ఏర్పాటు చేస్తాను. మళ్ళొక్క వికెట్ తీసిండు. అన్న చెప్పే. అవునన్న నేను సాయంత్రం 2 లక్షలు పట్టుకున్నా చిత్తా. సరే అన్న. మళ్ళొక వికెట్ పడ్డది. వాడు ఇలా రాత్రికాల డబ్బులన్నా పూరన్నా పట్టుకొని రావాలి. ఈ రెండిట్లో ఏది లేకున్నా మరి లేపారు. బాగా బరి తెగించావు. ఇంకా మునగడానికి మన దగ్గర ఏమున్నదని అడుగుతానవు. ఓ పిసదానా, క్రికెట్ మ్యాచ్ బెట్టింగ్ లా నేను 2 లక్షలు తెచ్చుకున్నానే. ఇగో చూడు అందుకే 10 రోజులు డ్యూటీ మానేసి క్రికెట్ మ్యాచ్ బెట్టింగ్ ఎట్లా పెడతానని తెలుసుకోవడానికి ఒక అన్న దగ్గరికి వెళ్ళే. మనకు పెళ్ళైన దగ్గర నుంచి నువ్వు చేసిన మంచి పని అంటే ఇదే. ఇక నుంచి బెట్టింగ్ ల మీద కోట్లు సంపాదిస్తానే, ఈ విషయం నువ్వు ఎవరు చెప్పకు. సరే గానీ కొంచెం జాగ్రత్త, కష్టపడని సొమ్ము ఎక్కువ రోజులు నిలవదట. ఎనకటో సామెత ఉండే. ఇప్పుడు రోజులు మారినాయి బిత్తిరిదానా, దోసుకుండుందే రాజ్యం ఇక్కడ. అరే అభి నిన్ను కంపెనీకి తీసేసిరా. ఏ పీకనీరా, వాళ్ళేంద్రే తీసేసేది, నేనే ఇచ్చిపెట్టిన జాబు. ఏంద్రేమో మూడు మాటలు మాట్లాడుతున్నావు, నెలకి 20,000 జీతం రా. అరే గసంటు కంపెనీ మన ఊళ్ళో పెడతారా, ఒక్క 4 నెలలు లాగు, నిన్నల్లా మేనేజర్గా పెడతా, నెలకు 40,000 జీతం కూడా ఇస్తా. కళ్ళను కలవడం ఇంకా మానలే రా. కంపెనీ పెడతారాట, నన్ను మేనేజర్ పెట్టి 40,000 జీతం ఇస్తారట. అలా తెడిచిపోడు కానీ ఇప్పుడు అయితే ఒక 1000 కొట్టు. అడాగురా, ఇగో 1000కి డబల్, 2000 కొట్టినా చూసుకో. ఏంద్రా మావా, ఇది కళనా నిజమా? అరే నిజమేరా, పండగ వేసుకో. ఇంకేమైనా కావాలంటే ఫోన్ చేయరు, మర్చిపోకు. అరే మావా నీ స్పీడ్ చూస్తా అంటే నిజంగా నువ్వు కంపెనీ పెట్టేట్టు, నువ్వు నాకు 40,000 జీతం ఇచ్చేట్టు నువ్వు. అవుగాని మావా, రే నీకు నిధి గిట్లా దొరికిందా? అరే నిధుల కోసం ఆశపడ్డారు రా ఈ అభిగాడు, తెలివితోటి తెలివితోడు సంపాదిస్తాడు. నువ్వు చెప్పేది నాకు ఏం అర్థమవుతలే కానీ, కానీ ఖచ్చితంగా నువ్వు అనుకున్న సాధిస్తట్టున్నావురా. చెప్పినా కారా మావా, ఇక నుంచి అన్ని మన రోజులే, మన అట్టి మట్టిని పట్టుకున్న బంగారమే అవుతుంది. అందుకే నాకు ప్లీజ్. అరే ఏం మాట్లాడుతున్నావురా, నేను ఎదిగితే నువ్వు ఎదిగినట్టేరా, చలో పో. థ్యాంక్స్ రా మావా, నువ్వు ఇదే జోషం అంటే చేయరా. సరేనా? సరే రైట్. అబ్బా బెట్టింగ్ పుణ్యం అని ఫుల్ పైసలు వస్తాయి,
ఇక ఇదేమో ఒకరా కోటీశ్వరుని కావాలి. దొరికిందా? త్వరగా పట్టుకొని చంపేయండి, వాడు బతుకున్నాడని ఆలోచన నాకు నిద్ర లేకుండా వేస్తుంది. మీ నుంచి వార్త వినడానికి నా చెవులు ఎదురు చూస్తున్నాయి. గుడ్, డబ్బులు ఇచ్చిన అమ్మాయిని తీసుకొచ్చిన మనం వదలకండి. పెట్టిన పైసలు పోయింది, ఆ ఇద్దరి మీద వేయాల్సిందే. ఇట్లా వచ్చిన పైసలు అట్లా పోయింది. ససరి ససరి సరి 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 రీ పాపా. ఈ మనిషి ఏంది దొంగ కుక్క లెక్క అటు ఇటు చక్కర్లు కొడతాడు? ఓ మనిషి ఇగరా, ఇయాలా బెట్టింగ్ పెట్టలేదా? పెట్టినా. మరి ఏమైంది, గెలిచినవా? ఆ 2 లక్షలు కాస్త 4 లక్షలు అయినాయా? గెలుతావే. అయితే గెలుతామంటే? అంటే మ్యాచ్ మొత్తం ఇంకా అయిపోలేదే, నడుతుంది. మరి నువ్వు గెలిచినాక నాకు బంగారం కొనిస్తావా? మాగుంటా గానీ నన్ను విసిగించగే. నువ్వు లోపలికి పో. ఎట్లా వేసి బెట్టింగ్ వేయాలి? ఇప్పుడు బెట్టింగ్ వేద్దామంటే చేతిలో పైసలు లేదు, ఇవన్నీ నడదామంటే ఇచ్చే పొజిషన్ లేరు. ఎట్లా వేసి బెట్టింగ్ వేయాలి?